హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేస్తాము సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టు మన ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి ఆ కంటెంట్ నుంచి మీకు నచ్చిన ఒక టూ టు ఫోర్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి ఆ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా గా మీకు అనిపించినట్టు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్లయితే ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో ఇప్పుడు మనం డైరెక్ట్గా లోకి అయితే మనం వెళ్ళిపోదాము ఫస్ట్ మనము మన పాస్ట్ అనాలసిస్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో మనకి లైక్ ఫ్రైడే లో మన హైస్ట్ పాయింట్ వచ్చారు మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ నైన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది అండ్ లోయస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది సో ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ నైన్ లెవెల్స్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కూడా మనకి వాళ్ళ హిట్ అయితే అవడం అయితే మనకి జరిగింది అండ్ బోత్ డైలీ టార్గెట్ అండ్ ఎక్స్ట్రీమ్ టార్గెట్ రెండు కూడా మనకి హిట్ అయితే అయ్యింది అండ్ డౌన్ లో సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ త్రీ జీరో ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్ మనకు మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది రావడం వల్ల మనకి మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే వచ్చింది సో ఏదైతే మనకి ర్యాలీ అనేది వచ్చిందో మనకి ఇది ఒక మంచి రిట్రెస్మెంట్ తర్వాత మనకి ర్యాలీ అనేది స్టార్ట్ అనేది అయ్యింది సో ఆల్రెడీ మనము లైక్ అనాలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము లైక్ మనకి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లోజింగ్ క్యాండిల్ అయితే ఉందో అది మనకి కొంచెం అక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ అనేది వెళ్తున్నట్టు అయితే మనకు ఒక మంచి ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ ద సేమ్ టైం ఆ ఫిఫ్టీన్ మినిట్స్ డోజీ క్యాండిల్ అయితుందో అది మనకి ఎట్ వైపు మనకి అవుట్ వేస్తే అప్ సైడ్ మనం ఎంట్రీస్ తీసుకోమని చెప్పేసి కూడా అనుకున్నాము ఇన్షియల్ గా మార్కెట్ మనకి గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యింది దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చి మనకి లోవర్ లెవెల్స్ లో మనకి బేస్ అనేది ఫామ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది హైయర్ లెవెల్స్ అయితే మనకి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో నేను ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ అనేది వెళ్తుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎంటర్ అయితే నేను తీసుకున్నాను దాని తర్వాత మార్కెట్ హైర్ లెవెల్స్ అనేది వెళ్ళి ఫిఫ్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఒక వన్ కైండ్ ఆఫ్ ఒక రేంజ్ ని మార్కెట్ని మనం చూడొచ్చు దాని తర్వాత మనకి ఫైనల్గా అవుట్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది మన పాస్ట్ అనలిసిస్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన లైక్ అనాలిసిస్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా చార్ట్స్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము సో చార్ట్స్ లో చూసుకుంటే మనకి హవాలి టైం ఫ్రేమ్ లో అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఇన్వర్టెడ్ ఐడెన్షులర్ ప్యాటర్న్ ఫామ్ అని చెప్పి అనుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైం మనకి అవుట్ కూడా వచ్చింది అని చెప్పి అనుకున్నాము సో ఏదైతే మనకి ఈ ఫాల్ అనేది వచ్చిందో ఈ ఫాల్ అనేది మనకు మంచి రిట్రేస్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు సో మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అయితే మనకి తీసుకుంది సో ఇక్కడ డ్రాయింగ్స్ కూడా మనకు ఉన్నాయి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సరికి వెళ్తుంది అని చెప్పేసి సో అనుకున్నట్టు కానీ మార్కెట్ అనేది అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చింది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ సో మార్కెట్ ఎప్పుడైతే మనకి లోవర్ లెవెల్స్లో నుంచి మనకి రిట్రేస్మెంట్ అనేది అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ అనేది స్టార్ట్ అనేది అయ్యిందో ఈ రివర్సల్ అనేది మనకు స్టార్ట్ అయినప్పుడు నేను ఇందులో ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను తీసుకుని నా స్టాప్ లాస్ అనేది నేను ఈ లెవెల్స్ వరకు అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకుని దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ లెవెల్స్కి అయితే నేను హయర్ లెవెల్స్ అయితే నేను పెట్టుకున్నాను సో మనం చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ లెవెల్స్ అయితే మనకి హిట్ అయితే అయ్యింది అని నేను మీకు నేను క్లారిటీగా అయితే నేను చెప్పాను మాక్సిమం మనకి మార్కెట్ అనేది ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ లెవెల్స్ ని దాటి మనకి సిక్స్టీ టూ లెవెల్స్ దాటి హైర్ లెవెల్స్ అయితే మనకి క్లోజ్ అయితే ఇవ్వదు ఒకవేళ అప్ కి వెళ్ళినా కూడా మనకి లైక్ ని వదిలి మార్కెట్ మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి సో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ నైన్ లెవెల్స్ వరకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చే మార్కెట్ అనేది లోవర్ లెవెల్స్ క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది సో మనము ట్యూస్డే సెషన్ కి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టు అయితే మనకి ఒక మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ తర్వాత మనకి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయితే అయ్యింది సో మన ఇందులో హార్డ్లీ మనకు ఒక థర్టీ ఎయిట్ పాయింట్ టూ నుంచి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వరకే మనకి రిప్లేస్మెంట్ అనేది మనకి తీసుకుంటుంది సో ఈ విధంగా మనకి రిప్లేస్మెంట్ అనేది తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ అనేది మార్కెట్లో మనకు మంచి ర్యాలీ అయితే వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఒకవేళ ఈ విధంగా కాకుండా మార్కెట్ కొంచెం ఫ్లాట్ కానీ గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చి తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్లో మనకి బైక్ సెంటిమెంట్ అనేది వచ్చి ఈ ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్ ఒక బాడీ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ ప్రైస్ కి పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే అయితే మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి ఇన్వాలిడ్ అనేది అయ్యి మార్కెట్ లో మనకి కొంచెం లైక్ టెంపరీగా మనకు ఒక అప్ మూవ్మెంట్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం మార్కెట్ లో టార్గెట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ వన్స్ మార్కెట్ అనేది ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ టూ లెవెల్స్ ని బ్రేక్ అవుట్ ఇస్తే నెక్స్ట్ అప్సెట్ టార్గెట్ మనకి ఎయిటీన్ థౌసండ్ టూ లెవెన్ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకి లైక్ ట్యూస్డే సెషన్ కి సంబంధించిన అప్సెట్ టార్గెట్ ఒక మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి సెవెంటీ థౌసండ్ నైన్ సిక్స్టీ టూ లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో మనకి కొంచెం లో టైం ఫ్రేమ్ లోకి మనం వెళ్ళి ఫిఫ్టీ మంత్స్ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టు మనకి బేస్ అనేది చూడండి మనకి బేస్ అన్నది మనకి చాలా మటుకు ఈ లెవెల్స్ లోనే మనకి ఫార్మ్ అయితే అయ్యింది సో అప్రాక్సిమేట్లీ మనకి సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ లెవెల్స్ వరకు మనకి బేస్ అయితే మనకు ఉంది కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ మనకి రిటైర్స్మెంట్ వస్తే ఈ లెవెల్స్ వరకు అనేది వచ్చి తిరిగి మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ లైక్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ లోకి హవర్ టైమ్ కి పెద్ద అనాలిసిస్లో తేడా అయితే ఏం లేదు ఈసారి సో మాక్సిమం మనకి ఈ లెవెల్స్ ఏ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్స్ని దాటి మళ్ళీ మనకి రివర్సల్ అవుతున్నప్పుడు మనం ఇందులో మంచి లాంగ్ క్వషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇంజియల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనకి ఇవాళ సెషన్ లో మార్కెట్ అనేది మనకి ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక నుంచి మార్కెట్ మనకి అప్ కి వెళ్తున్నట్ అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ ఫోర్ లెవెల్స్ ఒక మంచి రెస్టెన్స్ పాయింట్ అండ్ వాళ్ళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నట్టు మనకి ఎయిటీన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ లెవెల్స్ అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఈ టూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మన మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఇది ఎయిటీన్ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ ఇది ఎయిటీన్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది ఇది మనకి అప్సైడ్ లో మనకి డైలీ టార్గెట్ అండ్ ఇది వస్తారు మనకి అప్సైడ్ లో మనకి ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఒక మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫైనల్గా ఇది సెవెంటీన్ థౌసండ్ నైన్ ఎయిటీ సెవెన్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ ఇది సెవెంటీన్ థౌసండ్ నైన్ టెన్ లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది సో ఇప్పుడు మనకి ఏదైతే ర్యాలీ వస్తుందో ఈ ర్యాలీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఈ ర్యాలీ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో అప్సరికి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ కనుక వచ్చి క్లోజింగ్ అనేది ఇచ్చి మనకి షూటింగ్ స్టార్ హ్యాంగింగ్ మ్యాను లేదంటే ఏదైనా కీ రివర్సల్ బార్ ఇలాంటి ప్యాటర్న్స్ ని కనుక ఫామ్ చేసినట్టు అయితే మనకి మార్కెట్ లో మనకు ఒక మంచి రివర్సల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది ఇప్పుడు మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో ఉంది మనకి బేస్డ్ ఆన్ మన బేర్ స్క్రాప్ ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ అయితే ప్రస్తుతానికి మనకి ఒక పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో అయితే ఉంది సో ఇక్కడ నుంచి మనం ఫాల్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ బేస్డ్ ఆన్ ఇన్వర్టెడ్ ఎయిర్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారం మనం లాంగ్ పొజిషన్స్ ని కూడా మనం అప్ చేసుకోవచ్చు సో రెండు ప్యాటర్న్స్ అనేది మనకు పోయించడం అనేది అవుతుంది కాబట్టి మార్కెట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఎట్ సైడ్ వెళ్తుందో మనం ప్రస్తుతానికి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మనకి అవుట్ ఇచ్చిన తర్వాతనే మనకి ఇందులో ఒక మంచి ర్యాలీ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఒకవేళ మనకి టూ లెవెన్ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అౌట్ ఇచ్చినట్టు అయితే మనకి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను బేస్డ్ ఆన్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ సో ఇప్పుడు మనం ఇది మన నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఇప్పటివరకు మీకు వీడియో కనుక యూస్ఫుల్ గా అనిపించినట్టు అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్ట్ కి సంబంధించిన పాస్ట్ అనలైసిస్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో హైస్ట్ పాయింట్ వచ్చి మనకి ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ జీరో టూ అండ్ లోయస్ట్ పాయింట్ వస్తారు మనకి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ టెన్ సో ఫార్టీ త్రీ థౌసండ్ త్రీ జీరో టూ లెవెల్స్ అంటే మనకి డైలీ టార్గెట్ కూడా మనకి బ్యాంక్ నిఫ్ట్ లో హిట్ అయితే మనకి అవ్వలేదు సో బ్యాంక్ మనకి డైలీ టార్గెట్ అయితే బ్యాంక్ నిఫ్ట్ లో మిస్ అయితే అయ్యింది అండ్ డౌన్ సైడ్లో ఏ టెన్ లెవెల్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఈ లెవెల్ని కానీ ఈ లెవెల్ని కానీ రెండు ఏదో ఒక లెవెల్ని మనకి సపోర్ట్ లాగా అయితే మనకి తీసుకుంది సో తీసుకొని మార్కెట్ అక్కడ నుంచే మనకి రివర్సల్ అయితే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ సో సెవెన్ నైన్టీ ఎయిట్ అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అంటే మనకి హార్డ్లీ టెన్ పాయింట్స్తోనే మనకి మిస్ అనేది అయింది కాబట్టి మనకి ఈ లెవెల్ మనకు మంచి సపోర్ట్ లాగా అయితే తీసిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సో కానీ ఈవెన్తో బ్యాంక్ నిఫ్టీలో మనకి ర్యాలీ వచ్చిన మనకి డైలీ టార్గెట్ అయితే మనకి ఈ సెషన్ లో మనకి మిస్ అయితే మనకి అయ్యింది కానీ మనకి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అంటే లైక్ త్రీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అంటే అది మనకి చాలా మంచి ర్యాలీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు లోవర్ లెవెల్స్ లో నుంచి సో హార్డ్లీ మన లైక్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అంటే అప్రాక్సిమేట్లీ మనం అందులో త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనం ఈజీగా క్యాప్చర్ అయితే మనం చేసుకోవచ్చు సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అండ్ లెసెస్ పర్ఫార్మెన్స్ అండ్ ఇందులో లైక్ బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లియర్ కట్ గా లైక్ ఒక చార్ట్ ప్యాటర్న్ అంటూ మనకి ఏం ఫామ్ అవ్వట్లేదు అది జస్ట్ మనకి ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అవుట్ అనేది అయ్యింది బ్రేక్ డౌన్ ట్రెండ్లో నుంచి అవుట్ అనేది అయ్యి దాని తర్వాత మనకి ర్యాలీ వస్తూనే ఉంది ఎందుకంటే మనకి ఎర్నింగ్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా రావడం వల్ల ప్రైవేట్ బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీలో మనకి మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది సో యాక్చువల్గా నేను మీకు చెప్పడం మర్చిపోయాను నేను నిఫ్టీలో అయితే ఫ్రెష్గా పొజిషనల్ ట్రేడింగ్ కోసం అని చెప్పేసి మే ఎండ్ కి సంబంధించిన పర్షన్స్ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది అప్రాక్సిమేట్లీ లైక్ టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థర్టీ మధ్యలో నేను తీసుకోవడం అయితే జరిగింది ఈ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఏదైతుందో ఆ కాల్ ఆప్షన్స్ నేను తీసుకోవడం అయితే జరిగింది సో హార్డ్లీ లైక్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ పైన మనకి మార్కెట్ సస్టైన్ అవుతుంది అని అంటే అప్పుడు నేను అక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ ని క్రియేట్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే లైక్ మనకి ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే అప్పటికే మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి మూమెంట్ అనేది ఇస్తుంది కాబట్టి దానికి దగ్గరలో ఉన్న కాల్ ఆప్షన్ నేను సెల్ చేసుకొని దాన్ని బుల్ కాల్ స్ప్రెడ్ కిందైతే కన్వర్ట్ చేసుకొని నా ప్రాఫిట్స్ అయితే నేను లాక్ చేసుకుంటాను సో ఇది లైక్ ఈ లైక్ ఏదైతే మనం ఈ టూ థర్టీ రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం ఉన్న స్ట్రైక్ ప్రైస్ని నేను మ్యాక్సిమం సెల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దట్ ఏదంటే అయితే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతుందో అదంతా కూడా నాకు కంప్లీట్గా ప్రాఫిట్ లానే నాకు లాక్ అనేది అయిపోయి అప్ సైడ్కి వెళ్తున్నా కొద్ది నాకు ప్రాఫిట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి ఎలాగో అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినా కూడా లైక్ ఆ మినిమల్ ప్రాఫిట్స్తో నేను బయటకు అయితే వచ్చేస్తాను సో ఆ పాయింట్ ని ఎక్సీడ్ అయ్యేంత వరకు అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్స్ లో అయితే మనం వెళ్ళిపోదాము సో ఇది మనకి నిఫ్టీ చార్ట్స్ లో అయితే మనకుంది చార్ట్స్ మనం చేంజ్ చేసుకుందాము సో ఇది మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ దీన్ని హవర్లీ టైం ఫ్రేమ్ లో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో మనకి ఇన్షియల్ గా మనం ఏమనుకున్నాం మనకి టూ పాసిబిలిటీస్ లైక్ ప్రీవియస్ అనలిసిస్ వీడియో లో మనం డిస్కస్ చేసుకున్నాము మనకి ఇక్కడ నుంచే డైరెక్ట్గా మనకి అప్సైడ్కి వెళ్ళడం లేదంటే మార్కెట్ అనేది లోవర్ లెవెల్స్ లోకి వచ్చి లోవర్ లెవెల్స్ లో నుంచి వాళ్ళకి ఏదైతే ట్రెండ్ లైన్ గురించి మనం డిస్కస్ చేస్తామో ఈ ట్రెండ్ లైన్ ని అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ గా సపోర్ట్ కూడా ఉంది కదా ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము మనకి డ్రాయింగ్స్ కూడా మనకి అలానే ఉన్నాయి సో మనకి అనుకున్నట్టుగానే సెకండ్ పాసిబిలిటీ ఏదైతుందో లోవర్ లెవెల్స్ వరకు అనేది వచ్చి దాని తర్వాత తిరిగి మార్కెట్ అప్సర్కి వెళ్తుందని చెప్పేసి సో ఆ ఆ ప్యాటర్న్ అయితే మనకి ఫాలో అయితే అయ్యింది అండ్ మనకి ఇందులో ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది వచ్చి మనకి ఫైనల్ క్యాండిల్ ఏ లైక్ త్రీ ఫిఫ్టీన్ క్యాండిల్ త్రీ ఫిఫ్టీ క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది సో ఈ డోజీ క్యాండిల్ కాకుండా మనకు ఒక స్మాల్ బాడీడ్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అవుతున్నట్టు అయితే మనకి ఇందులో ఇంకా మంచి బుల్లి సెంటిమెంట్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళము కానీ మార్కెట్ లో డోజీ క్యాండిల్ లైక్ స్మాల్ బాడీడ్ క్యాండిల్ కాకుండా మనకి డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం ఒక బేర్ సెండ్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ద సేమ్ టైం మీరు ఒకటి గమనించినట్టయితే మనకి ఏదైనా సరే ట్రెండ్ లో మనకి ఎంట్రీస్ తీసుకోవాలనుకున్నట్టయితే లెంత్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెంత్ అండ్ టైం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ లెంత్ కి ఈ లెంత్ కి అండ్ ఈ లెంత్ కి ఈ లెంత్ కి ఈ స్వింగ్ కి ఈ లెంత్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ టూ లెన్స్ మనకి కొంచెం ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ గా ఉన్నా ఇక్కడ చూడండి మనకి స్వింగ్ ఏదైతే మనకి స్వింగ్ ఉందో స్వింగ్ అన్నది మనకి కన్స్ట్రిక్ట్ అవుతూ వస్తుంది సో ఎప్పుడైతే మనకి ఈ స్వింగ్ లెంత్ ఏదైతే ఉంటుందో స్వింగ్ లెంత్ అన్నది మనకి కన్స్ట్రిక్ట్ అవుతూ వస్తుంది అని అంటే దాని అర్థము మార్కెట్ లో ఎక్స్పాన్షన్ కంటే కూడా మనకి కాంట్రాక్షన్ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది అండ్ ఇట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ ఇచ్చే ఛాన్స్ మనకి చాలా ఎక్కువ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది మనకి చార్ట్ అనేది మనకి చాలా క్లియర్గా అయితే చెప్తుంది సో మనం ఇక్కడ ఒక డౌన్ లైక్ అవుట్ అయితే మనకి ఇవ్వచ్చు లైక్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ అవుట్ అయితే మనకు వస్తుంది సో ఇది ట్రెండ్ రివర్సల్ అంటే ఖచ్చితంగా నేను ట్రెండ్ రివర్సల్ అని నేను చెప్పలేను మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకునే పాసిబిలిటీ కూడా మనకు ఉంది సో రిట్రేస్మెంట్ అనేది తీసుకుని అంటే రిట్రేస్మెంట్ ఇన్ ద సెన్స్ కరెక్షన్ కరెక్షన్ లేదంటే కన్సల్టేషన్లో ఒక మార్కెట్ అనేది వెళ్ళి తిరిగి మళ్ళీ ఏదైతే అప్ట్రెండ్ ఉందో లోకి మళ్ళీ తిరిగి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది లేదు మనకి ప్రీవియస్ స్వింగ్స్ ని కంప్లీట్గా మనకి బ్రేక్ చేసుకుని మార్కెట్ లోవర్ హైస్ మనకి ఫామ్ చేసుకుంటూ లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మార్కెట్ ఓన్స వస్తున్నట్టయితే మనకి ట్రెండ్ రివర్సల్ అనేది తగ్గి ఫ్రెష్ లోస్ మనకి ఫామ్ చేసే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్ట్ అనేది మనకి అదే లో ఉంది కాబట్టి ఇందులో స్పెసిఫిక్గా మనకి బులిష్ ప్యాటర్న్ అంటే మనకి ఏం లేదు సో ఇందులో అయితే నేను కరెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మార్కెట్ మనకి ట్యూస్డే సెషన్ లో మనకి డైరెక్ట్ గా మనకి ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్టీ వన్ లెవెల్స్ కి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ని హోల్డ్ చేసుకుని తిరిగి అప్సరికి అయితే మళ్ళీ మనకి ఇందులో ఒక మైనర్ ర్యాలీ అంటే అప్రాక్సిమేట్లీ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఒకవేళ ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ మనకి బ్రేక్ చేసుకున్నట్టు అయితే తిరిగి మళ్ళీ మనకి ఇదే లెవెల్స్ ని మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలసిస్ అండ్ మనకి ఈవెన్ మనం లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళినా కూడా మనకి స్పెసిఫిక్గా అందులో చార్ట్ ప్యాటర్న్స్ అంటూ మనకి ఏం లేవు బేస్డ్ ఆన్ మనకి ఇదే లెవెల్ అయితే మనకి కనిపిస్తుంది సో ఈ అనాలసిస్ మళ్ళీ తిరిగి మనకు వస్తుంది కాబట్టి ఇందులో డిస్కస్ చేయడానికి కూడా మనకి ఏం లేదు సో బ్యాంక్ నిఫ్టీలో నేను యాజ్ ఆఫ్ నో అయితే నేను స్పెసిఫిక్గా పోర్షన్స్ అయితే నేను ఏం తీసుకోలేదు సో లైక్ ఫర్ పర్సనల్ ట్రేడింగ్కి నేను చెప్తున్నది సో వన్స్ మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద మనకి అవుట్ అనేది ఇచ్చి మనకి ఎప్పుడైతే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ మనం ఫామ్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందో నేను మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లో నేను మళ్ళీ లైక్ పర్సనల్ ట్రేడింగ్ కోసం నేను ఎంట్రీస్ అయితే నేను మళ్ళీ ప్లాన్ అయితే నేను చేశాను అంటే పుట్ ఆప్షన్స్ ని బై చేయడానికి అయితే నేను ప్లాన్ అయితే నేను చేశాను సో బ్యాంక్ మన ఏమో మనకి అప్ సైడ్కి మూమెంటం చూపిస్తుంది అండ్ బ్యాంక్ మనకి వీక్నెస్ అయితే చూపిస్తుంది సో రెండు మేజర్ ఇండస్ట్రీస్ మనకి డైవర్జన్స్ అయితే మనకు చూపిస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్ లో అయితే మనం ఉండాలి దాని తర్వాత మనం ఫ్రెష్గా పొజన్స్ నిర్మూర్లో ప్లాన్ చేసుకోవడానికి మనకు ఉంటుంది సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు మనము ఇంజియల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సో సెషన్ సెషన్లో మార్కెట్ అనేది మనకి ఫార్టీ త్రీ టూ థర్టీ త్రీ లెవెల్స్ లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సర్కి వెళ్తున్నట్టు అయితే మనకి ఫార్టీ త్రీ థౌసండ్ టూ నైన్టీ త్రీ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది అండ్ డౌన్ సైడ్ లో మనకి ఫార్టీ త్రీ థౌసండ్ వన్ ఎయిటీ టూ లెవెల్ మనకు మంచి సపోర్ట్ పాయింట్ సో ఈ టూ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి అప్సైడ్ లో డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ చేస్తే మనకి ఫర్దర్కి ఫార్టీ త్రీ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి అప్సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కదా వచ్చి ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మన మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ అది ఫార్టీ త్రీ థౌసండ్ సెవెంటీన్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్కి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ అయితే వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సర్కొత్త టాపిక్ తో కలుస్తాం అండ్ దెన్ బై బాయ్ జై హింద్